సామీంపేట పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో నగేష్ గురుస్వామి 18వ మహాపరిపూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. ఉదయం గణపతి పూజతో ప్రారంభమై వివిధ రకాల పండ్ల రసాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించి స్వాములు పడి వెలిగించారు. అనంతరం నగేష్ గురుస్వామి, జితేందర్ గురుస్వామి, భరత్ గురుస్వాములు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుంచి నగేష్ గురుస్వామి అయ్యప్ప మాల ధరించి పడిపూజ నిర్వహించడం జరుగుతుందని, అష్టాదశ పడిపూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ కుమార్ స్వామి, పల్లె జితేందర్ గురుస్వామి, నగేష్ గురుస్వామి, దత్తుసాగర్ స్వామి, నాగరాజు స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, రామయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాధే చంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట అయ్యప్ప మందిరంలో నగేష్ గురుస్వామి 18వ పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈరోజు పొద్దుట 4 o'clock అంటే మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. పొద్దుట అదేవిధంగా శివుడికి అభిషేకం, అదేవిధంగా అన్ని అభిషేకాలు జరిగాయి. అయ్యప్ప స్వామికి కూడా అభిషేకాలు జరిగినాయి. అందరూ కూడా ఈరోజు 18వ పడిపూజకు తూప్రాన్, చేగుంట, చక్రంపేటు, మాసైపేటు, నార్సింగి, మెదక్, అదేవిధంగా బిగ్నూరు వాళ్ళు కూడా అందరు స్వాములు వచ్చి ఆశీర్వదించారు. వారికి కూడా మా అయ్యప్ప సేవా సమితి రామాయపేట ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు లోకరక్షకుడు అయినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర వారి మహాప్రీతిగా 18వ వర్షం పూర్తి చేసుకుంటున్నటువంటి రామాయంపేట గ్రామానికి చెందినటువంటి వరకు నగేశ్వర స్వామి యొక్క పడిపూజని రంగరంగ వైభవంగా శబరిమల దేవస్థానం యొక్క పద్ధతిలో తంత్ర విధానంతో అదేవిధంగా మనోత్సవం కూడా చేయడం జరిగింది. మరి ఏకకాలంలో శబరిమల వెళ్ళడం అనేటువంటి ఈరోజు బహుజన్మ దుర్లభమైనటువంటి పరిస్థితి, ఎలాంటి సందర్భంలో ఒకరికి వస్తున్నారు ఆ స్వామికి ఈ రోజున ధర్మదండ ధారణ అదేవిధంగా దీక్షా నామకరణ కూడా చేయడం జరిగింది. స్వామి సంగమయ్యప్ప సాధ్యం.